నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ వారం తొలి నాలుగు రోజులు జోరు మీదున్న మార్కెట్లు చివరి రోజు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 25% నుంచి 35% పెంచుతూ చేసిన కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు చేయడం మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 2.22 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22, బ్యాంక్ నిఫ్టీ 371 పాయింట్లు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో ఐబీ హౌసింగ్ 19.69%, ఇండస్ఇండ్ బ్యాంక్ 8.22, యూపీఎల్ 6.61, భారతీ ఎయిర్టెల్ 5.24% లాభంతో ఈ వారం వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. గత వారం మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలను మనం చూసినట్లయితే, జీఎస్టీ కలెక్షన్స్ జూన్ మాసానికి 100 కోట్ల రూపాయలకు తక్కువగా రావటం మార్కెట్లని నిరుత్సాహపరిచింది. రానున్న రోజుల్లో ఆడిటర్స్, రేటింగ్ ఏజెన్సీస్, బ్యాంక్స్ మరియు ఫండ్ హౌసెస్ వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మరియు స్టాండర్డ్స్ని టైటనింగ్ చేయటం కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ మీద, తద్వారా మార్కెట్ మీద ప్రభావితం చేసే అంశంగా మనం చూడవలసి ఉంటుంది. ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ని ప్రభావితం చేయనున్నాయి. కన్స్ట్రక్షన్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ జనరేషన్ సెక్టర్లలో సానుకూలంగా మార్కెట్ని ప్రభావితం చేసే సెక్టర్స్ కింద మనం చూడవచ్చు. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై పీసీఎస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ బాలసుబ్రహ్మణ్యం గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మామూలుగా మార్కెట్ మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి న్యాచురల్ రియాక్షన్ అనే చెప్పాలి ఇది. బట్ నెక్స్ట్ వీక్ తర్వాత మళ్ళీ బడ్జెట్ విల్ బికమ్ ఎ నాన్ ఈవెంట్ ఫర్ ద మార్కెట్. అన్ని సెంబ్లెన్స్ వచ్చేసి కాస్త ఈక్విలిబ్రియం ఆఫ్ ప్రైజెస్ అన్నీ వచ్చిన తర్వాత ఫండమెంటల్స్ మీదనే జనరలీ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. మనం గతంలో కూడా చెప్తూనే ఉన్నాం కాబట్టి ఇక ముందర మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి ప్రాముఖ్యత ఎక్కువ తీసుకుంటాయి స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి. సో ఇక మనం బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఏ సెక్టర్స్, ఏ ఇండస్ట్రీలో కంపెనీలు, ఏ కంపెనీలు మంచి పనితీరు కనిపించాయో అటువంటి సెక్టర్స్ని బ్యాక్ చేయడం మంచిది. అండ్ అటువంటి సెక్టర్స్లో స్పెసిఫిక్లీ కొన్ని స్టాక్స్ని బ్యాక్ చేయడం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మన గతంలో అనుకున్నట్టు మేబీ సమ్ స్పెషల్ సెక్టర్స్ లైక్ కెమికల్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ ఒకటి, సమ్ కొన్ని ఎన్బిఎఫ్సీస్లో ఇవాళ కొద్దిగా వాళ్ళకి ఊరట కలిగించేటట్టు స్టేట్మెంట్స్ అవి చేశారు కాబట్టి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సీస్ ఏవైతే గతంలో ఉన్నాయో, అంటే మంచి పెడిగ్రీ ఉన్నది, మంచి ప్రమోటర్స్ ఉన్నవాళ్ళు, అటువంటి కంపెనీస్ కూడా డెఫినెట్లీ రియాక్షన్స్లో కొనుక్కోవచ్చండి. అండ్ మనకి వెనుకబడ్డ సెక్టర్స్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆటోమొబైల్స్ కానివ్వండి, కొన్ని కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. అటువంటివి నెక్స్ట్ 3 to 6 మంత్స్లో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో కొద్దిగా కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి. ఈ BS6 నామ్స్కి వాళ్ళు చేంజ్ అవుతున్నారు కాబట్టి అటువంటివి ఈ ఆపర్చునిటీ తీసుకుని రాబోయే 6 to 8 మంత్స్లో ఆర్ 1 or 2 quarters లో కొద్దిగా కొద్దిగా కొనుక్కోవచ్చు. బట్ రాబోయే రోజుల్లో మాత్రం ప్యూర్లీ ఫండమెంటల్స్ మీదనే డిపెండ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ కానీ డొమెస్టిక్ కానీ న్యూస్ డ్రివెన్ మార్కెట్స్ ఎక్కువ ఉండవు. నౌ ఇట్స్ ఆల్వేస్ బ్యాక్ టు రియాలిటీ కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసి రిజల్ట్స్ వచ్చిన చోట ఎక్కడ బాగున్నాయో అండ్ సమ్ గుడ్ నేమ్స్, ఎస్పెషలీ కొన్ని మనం ఎటువంటి కంపెనీలు కొనకూడదని గతంలో రెగ్యులర్లీ చెప్తూనే ఉన్నాం. ఎక్కువ డెట్ ఉన్నాయి, ప్రమోటర్స్ కోట్ ఆఫ్ ప్లెడ్జ్ ఉన్నాయి, ఇటువంటివన్నీ పక్కన పెట్టి గుడ్ కంపెనీస్ అంటే కొన్ని రాయితీలు ఇచ్చారు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కొద్దిగా ఊరట కలిగించారు ఇవాళ రియాలిటీ సెక్టర్ కొద్దిగా అంటే స్ట్రాంగ్ రియాలిటీ కంపెనీస్ కూడా బాగా పనితీరు కనిపించే అవకాశం ఉంది రాబోయే. ఎందుకంటే వాళ్ళకు కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో రేరా అని చెప్పి రెగ్యులేటరీ అథారిటీ రావడం, ఇప్పుడు కొంత ఎన్బిఎఫ్సీస్ ఫైనాన్సింగ్ చేయడం మానేయడం, ఇవన్నీ కొద్ది కొద్దిగా వాళ్ళు అధిగమించి పైకి వస్తున్నారు కాబట్టి. సో రియాలిటీ సెక్టర్ ఒకటి, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఒకటి, కొన్ని ఎన్బిఎఫ్సీస్ ఒకటి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఒకటి, అండ్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ మీద డెఫినెట్లీ మనకి ఎక్కువ లేఅవుట్ ఉంది కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్లో ఉన్న కొన్ని కంపెనీస్, ఎస్పెషలీ వాటర్ అంటే రాబోయే 5 ఇయర్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు మిషన్ మోడ్లో ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం కలిగిస్తామని చెప్పి చెప్పారు. కానీ అది కనుక రియాలిటీ అయితే మాత్రం చాలా కంపెనీస్ బెనిఫిట్ అవుతాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హూ ప్రొవైడ్ ఫర్ వాటర్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ ప్యూరిఫికేషన్, ఇటువంటి రకరకాల కంపెనీలు ఉన్నాయి. దట్ కెన్ బి ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్
యూనో ఈపీసీ కాంట్రాక్టర్స్ సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందనే ట్రీట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి వాటి కూడా మంచి ఊరట కాబట్టి డెట్ ఎక్కువ లేని కంపెనీస్ ఇటువంటి సెక్టర్స్ లో చూస్ చేసుకుంటే బెటర్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చేసిన బడ్జెట్ ప్రసంగంలో కోతల కంటే వాతలు ఎక్కువ పెట్టారు. ఉద్యోగులకు చెప్పుకోదగ్గ ఊరటేమీ లేకపోవడం ఒక నిరుత్సాహమైతే సంపన్నులకు అధిక పన్నులు విధించి తమ టార్గెట్ ఎవరో స్పష్టంగా చెప్పారు. బంగారం పెట్రోల్పై అధిక పన్నులు విధించి అటు మహిళలకు ఇటు వాహనదారులకు కూడా గట్టి షాక్ ఇచ్చారు. మొదటి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి బడ్జెట్ను చాలా కాన్ఫిడెంట్ గా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. హిందీ, ఉర్దూ, తమిళ్, కన్నడ భాషల్లో కొంతమంది ప్రముఖులు చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూనే తనదైన వాగ్ధాటితో 2 గంటలకు పైగా సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని చేశారు నిర్మల. ఎక్కడా తడబడకుండా, తొట్టుపాటు లేకుండా, కనీసం నీళ్లు తాగేందుకు బ్రేక్ కూడా తీసుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. అంకెల గారడీకి వెళ్లకుండా కనీసం బడ్జెట్ అంచనాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫిజికల్ డెఫిసిట్, కేటాయింపుల అంశాలు ఏవీ చెప్పకుండా ప్రభుత్వ రోడ్మ్యాప్ను ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. 2022 కల్లా భారత్ను $5 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాము అనే అంశం చుట్టూనే ప్రసంగం సాగింది. What are the plans to reach the 5 trillion economy? The Indian economy will grow to become a $3 trillion economy in the current year itself. It is now the 6th largest in the world. 5 years ago, it was at the 11th position. In purchasing power parity terms, we are in fact the 3rd largest economy already, only next to China and the USA. To attain this and more, we need to continue undertaking many structural reforms. In the last 5 years, we saw many big reforms, in particular, indirect taxation, bankruptcy, and real estate. Reform, perform, transform, samskarinchu, panitiru kanabarchu, అభివృద్ధి చేసి చూపించు అనే మాటలే తారక మంత్రంగా ఈ బడ్జెట్ సాగిందనేది నిర్మలా మాట. ముఖ్యంగా 10-పాయింట్ ఎజెండాతో ఈ బడ్జెట్ సాగింది. సామాజికంగా మౌలిక రంగ అభివృద్ధి, డిజిటల్ ఇండియా, కాలుష్యరహిత భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ వంటి కీలకమైన అంశాలే ప్రాతిపదికగా ఈ బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది మోదీ సర్కారు. గ్రామీణ భారతానికి పెద్దపీట వేస్తూనే కార్పొరేట్లకు కొన్ని వరాలిచ్చారు. అదే సమయంలో రాబోయే 5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయల ఖర్చుతో 125,000 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టబోతున్నారు. సాగర్మాల, భారత్మాల ప్రాజెక్టులకి పెద్దపీట వేస్తూనే రైల్వేల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి రైల్వేలకు 50 లక్షల కోట్ల అవసరముందని, అయితే ఇందుకోసం ఏటా 100-150 ఖర్చు చేస్తే దశాబ్దమైనా రైల్వేలు బాగుపడవనేది ఆమె మాట. అందుకే ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేల్ని అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 2% తక్కువ వడ్డీకి రుణాలిచ్చేందుకు 350 కోట్ల నిధుల్ని కేటాయించారు. అతి తక్కువ సమయంలోనే రుణాన్ని పొందేందుకు ఆన్లైన్ పోర్టల్ని కూడా మరింతగా అభివృద్ధి చేయబోతున్నారు. కనెక్టివిటీ ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ అవర్ ఎకానమీ. ద గవర్నమెంట్ హస్ గివెన్ అ మాసివ్ పుష్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్టివిటీ త్రూ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇండస్ట్రియల్ కారిడార్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, భారత్మాలా అండ్ సాగర్మాలా ప్రాజెక్ట్స్, జల్ మార్గ్ వికాస్ అండ్ ఉడాన్ స్కీమ్స్. వైల్ ద ఇండస్ట్రియల్ కారిడార్స్ వుడ్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఫర్ గ్రేటర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద క్యాచ్మెంట్ రీజన్స్, ద డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ వుడ్ మిటిగేట్ ద కంజెషన్ ఆఫ్ అ రైల్వే నెట్వర్క్ బెనిఫిటింగ్ ద కామన్ మ్యాన్. పెట్టుబడుల ఆకర్షణకు ఏటా గ్లోబల్ ఇన్వెస్టర్ మీటర్ను ఏర్పాటు చేయడంతో పాటు మరింతగా ఎఫ్ఐఐల పెట్టుబడుల ఆకర్షణకు మీడియా, ఏవియేషన్, యానిమేషన్ రంగాలను ఎంచుకున్నట్టు వ్యవస్థను పటిష్టం చేసేందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాబోతున్నారు. ఊరికే ఒకదంపుడు చదువులు కాకుండా పరిశోధనే లక్ష్యంగా చదువు ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆటల ప్రోత్సాహానికి ఖేలో ఇండియా అనే పథకానికి శ్రీకారం చుడుతూనే విదేశీ విద్యార్థుల్ని ఇండియాకొచ్చి చదివేలా ఇక్కడ విద్య ఉండాలని చూస్తున్నారు. To improve the performance of our institutions of higher learning. An amount of 400 crores has been provided under the head World Class Institutions. For the year 2019-20, more than 3 times the revised estimates for the previous year. More than 3 times the revised estimates of the previous year. India has the potential to become a hub of higher education. I therefore propose to start a program
study in India that will focus on bringing foreign students, that will focus on bringing foreign students to India in our higher educational institutions. ప్రత్యేకించి రైతులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, కార్పొరేట్లు అని చూడకుండా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా హోలిస్టిక్ బడ్జెట్కు శ్రీకారం చుట్టారు నిర్మలా సీతారామన్. అయితే కనీసం ఏడాది బడ్జెట్ ఎంత అనే సమాచారాన్ని కూడా ఇవ్వకుండా 2 గంటలకు పైగా సాగతీత ఉపన్యాసం బోర్ కొట్టిందనేది కార్పొరేట్ల అభిప్రాయం. నేటి విద్యా విధానంలో ర్యాంకులు, బట్టి విధానాలు తప్ప విద్యార్థులకు ఇన్నోవేషన్ ఆలోచనలు పెంపొందించేలా నేటి చదువులు ఉండటం లేదు అన్నది విద్యావేత్తల అభిప్రాయం. మరి నేటి పిల్లలు స్కూల్ లెవెల్ నుంచే కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలా? అసలు స్కూల్ విద్యార్థులు చదివే చదువులు వారికి ఉపాధికి సోపానాలు అవుతున్నాయా? ఈ ప్రశ్నలకు పరిష్కారంగా మెటమార్ఫోసిస్ సంస్థ విద్యార్థుల కెరీర్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ సంస్థ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో టీ హబ్లో మరో కొత్త వర్చువల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. విద్యార్థి దశ నుండే స్కూల్ పిల్లలను ఆంటర్‌ప్రెన్యూర్స్గా మార్చే విధంగా, భవిష్యత్తులో విద్యార్థులు తమ కెరీర్ను డెవలప్ చేసుకునే విధంగా మెటమార్ఫోసిస్ పనిచేస్తోంది. పిల్లల్లో కొత్త ఆలోచనలు, సరికొత్త ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించే దిశగా మెటమార్ఫోసిస్ వారికి అండగా ఉంటుందని సంస్థ ఫౌండర్ కమ్ సీఈఓ పవన్ అంటున్నారు. ఈ సంస్థ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని టీ హబ్ సెంటర్లో స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అనే వర్చువల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా పాన్ ఐఐటి ప్రెసిడెంట్ జేఏ చౌదరి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు. ఈ వెబ్సైట్ ద్వారా పిల్లల్లో కెరీర్ పరంగా పూర్తి అవగాహన ఏర్పడేందుకు దోహదపడుతుందని సంస్థ సీఈఓ అనిల్ పేర్కొన్నారు. మెటమార్ఫోసిస్ సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా మేము మెటమార్ఫోసిస్ స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అనే వర్చువల్ స్కూల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్కి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి జేఏ చౌదరి గారు, అనూప్ రూబెన్స్ గారు వీళ్ళందరూ వచ్చి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆంటర్ప్రినరల్ స్కిల్స్ ఇస్తుంటాం మేము. సో ఈ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు ఆంటర్ప్రినర్ ఏదైతే జర్నీ చేస్తాడో ఈ స్కూల్ ద్వారా మనము వర్చువల్లీ స్టూడెంట్స్ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 500 అడ్మిషన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫాల్కి 500 అడ్మిషన్స్ దాకా ఓపెన్ అవుతుంది. ఈ మెటమార్ఫోసిస్ అనేది చాలా బాగా నడుస్తుంది హైదరాబాద్లో. నేటి విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, స్కూలింగ్ నుండే పిల్లలను ర్యాంకుల వెంట పరుగులు పెట్టిస్తున్నారని ప్రముఖ ఐటీ నిపుణులు, పాన్ ఐఐటి ప్రెసిడెంట్ జేఏ చౌదరి వ్యాఖ్యానించారు. మెటమార్ఫోసిస్ 2వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఏ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు బాసటగా నిలిచే సంస్థల్లో మెటమార్ఫోసిస్ ఒకటని ప్రశంసించారు. స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడే ఇన్నోవేటివ్ స్కిల్స్ను డెవలప్ చేసే విధంగా మెటమార్ఫోసిస్ పనిచేస్తోందని, అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా మెటమార్ఫోసిస్ కార్యాచరణను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వర్చువల్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు మరింత మేలు కలుగుతోందని జేఏ చౌదరి అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జాబ్స్ ఎలాంటి వాళ్ళకి వస్తున్నారంటే, ఎవరికైతే ఈ ఇన్నోవేటివ్ కల్చరు, తర్వాత స్టార్టప్ కల్చరు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చరు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఆ ఏజ్లో వాళ్ళకి ఆ కల్చరు బిల్డప్ చేస్తే డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు రాబో కాలం అంతా డిసరప్టివ్ థింకింగు, ఇన్నోవేటివ్ థింకింగు, ఈ ప్రాసెస్లో రొటీన్ ఎడ్యుకేషను అంతా మన వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారు. ఆ తరుణంలో ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మెటమార్ఫోసిస్లో తాము కూడా భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాస్తో మెటమార్ఫోసిస్ దూసుకెళ్తోందని, ఈ సంస్థను గ్లోబల్ స్కూల్స్కు కూడా రీచ్ అయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేశామని రూబెన్స్ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు విద్యార్థి దశ నుండి ప్రారంభం కావాల్సి ఉందని, దీనికి అనుగుణంగానే మెటమార్ఫోసిస్ విద్యార్థుల్లో క్రియేటివిటీని, కెరీర్ అవగాహనను కల్పిస్తుందని అనూప్ పేర్కొన్నారు. వీఆర్ గ్లాడ్ వీఆర్ అసోసియేటెడ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ లాంగ్ వే టు టేక్ ఇట్ టు మోర్ పీపుల్ అండ్ మోర్ ఆడియన్సెస్, టు రీచ్ మోర్ ఆడియన్సెస్, టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఎంకరేజింగ్ ద న్యూ thoughts for the children and business weekend lo ippudoka short break teeskundam. Welcome back to business weekend. Mahindra hybrid equity nivesh yojana perto open ended equity scheme Mahindra mutual fund prarambhamainde. జూన్ 28న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్ సబ్స్క్రిప్షన్ ఈ నెల 12 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ సైకిల్స్కు అనుగుణంగా వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీలకు అధిక ఈక్విటీని కేటాయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీఆర్ లాంచింగ్ టుడే ద మహీంద్ర హైబ్రిడ్ ఈక్విటీ నివేశ్ యోజన. దిస్ ఇస్ అగ్రెసివ్ హైబ్రిడ్ యోజన.
where 75% of the investment will go into high growth equity stocks and about 25% will go into debt of 2 to 3 year horizon. Usually this kind of portfolio outperforms both Nifty as well as the BSE 200 benchmark. And the reason is that there is the downside risk is protected by way of the 25% that goes into debt. This NFO is already open from 28th of June, and we will continue to accept NFO subscriptions until July 12th. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రారంభమైంది. దక్షిణ భారత్లో నిర్వహించే అతిపెద్ద ట్రావెల్ షో అయిన ఈ ఎక్స్పో ఇవాళ ముగియనుంది. ఈ సదస్సులో దేశీయ అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలపై భారతీయ పర్యాటకులకు వివరించారు. పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందుతోందని, ట్రావెల్స్ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ షోను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. It's HICC. For the last 2-3 years, we have gone in a different format. It's a B2B format in a 5-star hotel, as you can see at HICC, the one of the best convention facilities that is available. It's a 2-day event, today 5th and 6th of July. We have about 14 states directly participating and almost participants from other 30 states and almost 5 countries participating in a big way. Credoi Hyderabad kotta karyavarga niyamakam jarigindi. 2019-21 సంవత్సరాలకు గాను ఈ కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కొత్త అధ్యక్షులు పి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు నియమితులయ్యారు. క్రెడాయ్ హైదరాబాద్ కొత్త కమిటీలో యువతకు అనుభవజ్ఞులకు పెద్దపీట వేసినట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పి రామకృష్ణారావు తెలిపారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ గృహ నిర్మాణ రంగంలో గత కొద్ది సంవత్సరాలుగా 30% వృద్ధిని నమోదు చేసిందని ఆయన చెప్పారు. విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 16% పెరిగాయని అన్నారు. ఆల్రెడీ మనకు వెస్ట్రన్ వైపే చాలా డెవలప్మెంట్ అయిపోయింది, ఒకటి సి వన్ సైడెడ్ అయిపోయింది. దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఇంకా కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావాల్సినంత అక్కడ డెవలప్ చేస్తూ ఆల్టర్నేటివ్గా వేరే లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ డెవలప్ చేయాలండి. అప్పుడు కానీ మనకు డీకంజెస్ట్ కాదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి పాలసీ అయితే పోతున్నారు, లుక్ ఈస్ట్ పాలసీ అని, లీప్ అని, అది మన ఉప్పల్ వైపు. అక్కడ ఆల్రెడీ మీకు ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, ఎందుకంటే మెట్రో కూడా వచ్చింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, బాగా హ్యూమన్ క్యాపిటల్ కూడా బాగా ఉంది అక్కడ. అక్కడ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది. సో కొంచెం ఫోకస్ అటు షిఫ్ట్ చేస్తే మీకు రాను రాను వేరే సిటీస్లో ఉన్న సిచ్యువేషన్ కాకుండా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా నార్దర్న్ హైదరాబాద్ వైపు కూడా, కోంపల్లి వైపు కూడా చాలా ఒక కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది. మధ్యలో కొంచెం కంటోన్మెంట్ అనే ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ మధ్యమేం పేపర్లో చేద్దాం, ఏదో టన్నెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కిందని, పాత ఎయిర్పోర్ట్ కింద. అది చేస్తే మీకు హైవే కాబట్టి, కొంపల్లి హైవే కాబట్టి అక్కడ డెవలప్మెంట్కి చాలా పొటెన్షియల్ ఉందండి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం సింగిల్ విండో అనుమతి విధానాన్ని ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తే అది పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. బెంగళూరులో ప్రతిపాదించినట్టు అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని, హైదరాబాద్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ప్లేస్ లోపల ఎక్కడైనా కూడా ఈ వాటర్ అనేది వేస్టేజ్ లేకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవడం అనేది ఒక అవకాశం. రెండోది, మనకి తెలంగాణలో కానీ హైదరాబాద్ లోపల కానీ వాటర్ అన్ని ప్లేస్లో వచ్చినట్టు వస్తుందా అని అంటే ఇది మేబీ చెప్పలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికే అని మన సీఎం గారు చెప్పున్నారు. మేబీనో ఆ వాటర్ వచ్చిన తర్వాత 15 ఏళ్ళ వరకు కూడా వాటర్ లేకున్నా కూడా హైదరాబాద్ సిటీకి చుట్టుపక్కల ఉన్న ప్లేసులందరికీ వాటర్ ఇస్తామనేది ఆయన ఆలోచన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కాళేశ్వరం ప్రాజెక్టు రన్ అవుతుంది. ఇంకా కూడా ఈ వర్షాలు కొన్ని వచ్చిన తర్వాత ఇంక ఎట్లనేది చూసినా కూడా మనకి ఇప్పుడు షామీర్పేట కానీ ఇబ్రహీంపట్నం దగ్గర కానీ 2 ట్యాంక్స్ కడతా అని అన్నారు. ఆ 2 ట్యాంకుల నుంచి కానీ సప్లై అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఒక 15 ఏళ్ళు కూడా వర్షాలు లేకున్నా కూడా ఆ వాటర్ అనేది మనం ఈ జంట నగరాలకు ఇస్తామనేది సీఎం గారి ఆలోచన. సో అది ఉన్న తర్వాత మనం హైదరాబాద్ లోపల వాటర్ ఇష్యూ ఇబ్బంది వస్తుందేమని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి మన దగ్గరికి అందరూ వస్తారేమని చూడడం. అభివృద్ధి అంతా హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితం కావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, అందుకే ప్రభుత్వం ఇక నుంచి ఉప్పల్ వంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాలని వారు సూచించారు. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి బాటలో పయనిస్తోందని, ఈ రంగానికి ఎంతో భవిష్యత్ ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, లుక్ ఎట్ ఈస్ట్ అంటూ ప్రత్యేక పాలసీ ద్వారా
సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పెషల్ రాయితీల్ని కల్పిస్తోందని వారు అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐ హావ్ నౌ టేకెన్ ఓవర్ రీన్స్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడే హైదరాబాద్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఆల్ జోన్స్లో ఎట్లా మనం క్రేటర్ చేసి ఆల్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేయాలి అని ఆ ఇనిషియేటివ్ కింద మేము ఈ క్రెడే హైదరాబాద్ ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ చాప్టర్ వర్క్ చేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ అని రెయిన్బో విస్టాస్ అని ఉంది, మైర్ అండ్ స్కైస్ ఆర్ రెండింటి తర్వాత నౌ వీఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఇన్ కోకాపేట్. వెరీ షార్ట్లీ వీ విల్ కమ్అట్ విత్ ద నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్. మేబీ ది కన్స్ట్రక్షన్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది, కానీ మార్కెటింగ్ అండ్ ఆల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దసరా. సో వీ హోప్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ ఆఫరింగ్ టు ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో ఆఫీసెస్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఆఫీస్ డిమాండ్ 5 మిలియన్ స్క్వేర్ ఫుట్ పర్ యానం ఉండేది. ఇప్పుడు మనం ఈ ఇయర్ 70 లాక్స్ స్క్వేర్ ఫుట్ టచ్ అయింది. ఈ 70 లాక్స్ స్క్వేర్ ఫుట్ అనేది ఓన్లీ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో డిమాండ్, వచ్చింది. దీనివల్ల మాదాపూర్, గచ్చిబౌలి, నానాకరంగూడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, లైక్ ట్రాఫిక్ జామ్స్ కావడము, వాటర్ ఇష్యూస్ రావడము. సో గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే అదర్ మైక్రో మార్కెట్స్ క్రియేట్ చేయాలి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి బాటలో పయనిస్తోందని, ఈ రంగానికి ఎంతో భవిష్యత్ ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, లుక్ ఎట్ ఈస్ట్ అంటూ ప్రత్యేక పాలసీ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పెషల్ రాయితీల్ని కల్పిస్తోందని వారు అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐ హావ్ నౌ టేకెన్ ఓవర్ రీన్స్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడే హైదరాబాద్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఆల్ జోన్స్లో ఎట్లా మనం క్రేటర్ చేసి ఆల్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేయాలి అని ఆ ఇనిషియేటివ్ కింద మేము ఈ క్రెడే హైదరాబాద్ ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ చాప్టర్ వర్క్ చేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ అని రెయిన్బో విస్టాస్ అని ఉంది, మైర్ అండ్ స్కైస్ ఆర్ రెండింటి తర్వాత నౌ వీఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఇన్ కోకాపేట్. వెరీ షార్ట్లీ వీ విల్ కమ్అట్ విత్ ద నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్. మేబీ ది కన్స్ట్రక్షన్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది, కానీ మార్కెటింగ్ అండ్ ఆల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దసరా. సో వీ హోప్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ ఆఫరింగ్ టు ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో ఆఫీసెస్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఆఫీస్ డిమాండ్ 5 మిలియన్ స్క్వేర్ ఫుట్ పర్ యానం ఉండేది. ఇప్పుడు మనం ఈ ఇయర్ 70 లాక్స్ స్క్వేర్ ఫుట్ టచ్ అయింది. ఈ 70 లాక్స్ స్క్వేర్ ఫుట్ అనేది ఓన్లీ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో డిమాండ్, వచ్చింది. దీనివల్ల మాదాపూర్, గచ్చిబౌలి, నానాకరంగూడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, లైక్ ట్రాఫిక్ జామ్స్ కావడము, వాటర్ ఇష్యూస్ రావడము. సో గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే అదర్ మైక్రో మార్కెట్స్ క్రియేట్ చేయాలి. రామంతపూర్, పోచారం ఆ ఏరియాలో, నార్త్లో షామీర్పేట ఏరియా, సౌత్లో శంషాబాద్ ఏరియా. ఇప్పుడు ఇమీడియట్గా ఈస్ట్లో కాన్సన్ట్రేట్ చేస్తే అంటే బిల్డర్స్కి కొంచెం ఇన్సెంటివ్స్ లైక్ ఆటోమేటిక్ కన్వర్షన్ కానీ, ఫీజులో రిబేట్స్ కానీ, క్లయింట్స్కి సబ్సిడీ ఫర్ ఎలక్ట్రిసిటీ కానీ, స్టాంప్ డ్యూటీ ఇట్లాంటివి ఒక 5-6 సబ్సిడీస్ ఇస్తే డెవలపర్స్ అందరూ ఇటు సైడ్, ఈస్ట్ సైడ్ వచ్చి కూడా డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది. అంత వర్క్ ఫోర్స్ అనేది మోర్ దెన్ 60% ఈస్ట్ నుంచి ట్రావెల్ చేసి అంటే తార్నాక, ఎల్బీ నగరు అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు టువర్డ్స్ నానాకరంగూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో. సో వీళ్ళంతా ఇక్కడనే ఆఫీస్ స్పేస్ వస్తే దే కెన్ యాక్చువల్లీ వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకురావచ్చు. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ వన్ మేజర్ పాయింట్. సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే ఇప్పుడు డిమాండ్ అంతా వెస్ట్రన్ పార్ట్లో వచ్చేసేసరికి ప్రైజెస్ మోర్ దెన్ డబుల్ ఎస్కలేట్ అయిపోయింది లాస్ట్ 2 ఇయర్స్లో. అదే ఈస్ట్లో వెస్ట్కి కంపేర్ చేస్తే 25% ఆఫ్ ది కాస్ట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానివల్ల డెవలపర్కి ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు అక్కడ డెవలప్ చేస్తే ఐటీ స్పేసు హాఫ్ ది రేట్ క్రియేట్ చేసి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఈసారి కొత్త వాలీలో కూడా సీనియర్స్ జూనియర్స్ మిక్స్ చేసి వాలీని ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏదైతే ఉప్పల్ ఏరియాలో డెవలప్మెంట్ ఉన్నాను, యంగ్స్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా అక్కడ ఎక్కువ చేయాలన్నది ఆలోచనతో ప్రణాళిక రూపొందిస్తున్నాం. కమింగ్ 5 ఇయర్స్ ఇప్పుడు ఎస్ సైడ్ ఏదైతే ఎక్కువ ప్రాజెక్టులు ఎలా జరిగింది లాస్ట్ 5 ఇయర్స్, ఇప్పుడు కమింగ్ 5 ఇయర్స్ ఉప్పల్ ఏరియా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఉప్పల్ ఏరియా ఆల్రెడీ ఏంటంటే కొత్తగా లేవర్స్ వచ్చిన ఏరియా, గట్కేశ్వర్ వరకు అంతా కూడా HMDA లేవర్స్ డెవలప్ అవుతున్నాయి.
నాగారము రాంపల్లి అలాంటి విలేజెస్లో తప్ప కొత్తగా వచ్చిన చెమ్డే లేవర్స్ అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఉన్నాయి. కమింగ్ 3-4 ఇయర్స్లో అక్కడ బాగా గ్రోత్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.